వాకాడు మండలం కొండూరు గ్రామ పంచాయతీ అందలమాల గ్రామంలోని వైకాపా నాయకురాలు సిరసంబేడు భూదేవి నివాసంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి లేదంటున్న తెలుగుదేశం నాయకులు ఒకసారి వారిని వారు పరిశీలించుకోవాలన్నారు. వారి ప్రకారం అభివృద్ధి అంటే ఏంటని వరప్రసాదరావు ప్రశ్నించారు. ఒక్కో గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డిజిటల్ లైబ్రరీ, హెల్త్ క్లినిక్ ఇవన్నీ అభివృద్ధి కాదా అని వరప్రసాదరావు అన్నారు. నాడు నేడు కింద చక్కగా పాఠశాలలు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మీడియా సమావేశంలో వైకాపా నేతలు భూదేవమ్మ, దామోదర్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అదే పరిస్థితి ఊరు, దేంట్లో కంట్లో పడదాం, ఏ విషయంలో తీసుకోవడం, ఎక్కడ సిమెంట్ రోడ్డు లేదా, ఎక్కడ ఏదైనా సరే ప్రతిదీ ఉంది, ఉన్న దగ్గరే చేసేదానికి జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఆ మూడు దగ్గరలోకి మారుస్తుండేది, ఇప్పుడు ఒక దగ్గరే డెవలప్ కాకూడదు. ఒక సచివాలయం పెడితే అక్కడేనా? ఆ సచివాలయానికి సంబంధించి ప్రతి గ్రామానికి ఏదో ఒకటి పెట్టాలి. నా ఊరికి అన్నీ తెచ్చిపెట్టమంటే నేను, మాకు ఉన్నవి కదిలించుకుంటుంటే చాలు. ఇది నేను కోరుకునేది. నేను అసలు ఉండడానికి కారణం ఏది, నాకేం రేపు వచ్చి మిమ్మల్ని అందరు నోట్లు అడిగి పదవులు అడగడానికి కాదు, కానీ కృతజ్ఞత అనేది ఉండాలా. అన్నం పెట్టని చేయి నరగకూడదు. ఈరోజు అతను పాపట్టలు పెద్దవాళ్ళ దగ్గర ఎన్ని అడిగించుకుంటున్నాడో, చేసేదంతా జనాలకు చేస్తే తినే తింటూ ఇది ఎందుకు చేయాలా, అది ఎందుకు చేయాలా, మేము ఏమన్నా అడిగామా అని ద్రోహులు ఉండారు. కొంతమంది ఎక్కడైనా ఉండరు దేశంలో, ఒక దగ్గరని కాదు. అలాంటి వాళ్ళందరికీ కూడా అన్నం దొరకదు. అతను కనుక కాదనుకుంటే అధోగతి పాలైపోతారు. అది ఆలోచించుకొని ఓటేసుకున్న రోజు వచ్చే రోజు ఓటేసుకోవాలి. అంటే నేను ఉంటానో ఉన్నది వేరే విషయం. ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారట వచ్చిన తర్వాత అభివృద్ధి లేదట. ఒక్కసారి ఆ తెలుగుదేశం వాళ్ళని వాళ్ళని వాళ్ళు విమర్శించు పరిశీలించుకోమని చెప్పి నేను కోరుతున్నా. ఏమిటంటే, వారి ప్రకారం ఏమిటి అభివృద్ధి అంటే? ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో ఒక సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అలాగే ఒక డిజిటల్ లైబ్రరీ, ఒక క్లినిక్, ఇవన్నీ అభివృద్ధి కాదా? తర్వాత ఇప్పుడు నాడు నేడు కింద చక్కగా అన్ని పాఠశాలలు, రేపు అన్ని కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా చక్కగా రిపేర్ చేసి ఒక ఆధునికరమైన చేస్తున్నారు, ఇది అభివృద్ధి కాదా? ఆ తర్వాత ఒక ఈ అందలమారు అదే ఈ అభివృద్ధి కార్యక్రమంలోనే ఒక ముఖ్యమైన బత్తసిరెడ్డి గారు, కోటిరెడ్డి గారు నాకు జ్ఞాపకం చేయడం జరిగింది. వీరందరూ నాయకులందరూ కోరిన తర్వాత, ప్రజలు కోరిన తర్వాత శ్రీనివాసపురం అక్కడ నుంచి, నేను ఎక్కడికి వెళ్ళేదండి, శ్రీనివాసపురం వెళ్ళడానికి, రావుగుంటపాలెం నుంచి శ్రీనివాసపురం వెళ్ళడానికి మధ్యలో కలవరం చాలా ముఖ్యమైనది. అది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడి దూరం నుంచి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు జీవో రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,50,00,000 ఇచ్చారని చెప్పి మళ్ళీ నేను సంతోషంగా గర్వంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు మళ్ళీ రావిగుంటపాలెంలో ఉన్న రోడ్లన్నీ కూడా రిపేర్ చేయడానికి తాత్కాలికంగా మరో 30,00,000 కూడా ఇచ్చారు. తర్వాత మొనపాలెం నుంచి నవాబ్పేట వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, దానికి 13 కోట్లు ఒప్పుకున్నారు, వారే సంతకం చేశారు. అటవీ శాఖ వారి అభ్యంతరాల వల్ల కొంచెం ఆలస్యమైంది, అది కూడా మేమందరం కూడా మనసు పెట్టి అది కూడా తీసుకొస్తాము అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే బురదగాలి కొత్తపాలెంలో కూడా, అది కూడా అటవీ శాఖలు ఉన్నప్పుడు కూడా, అటవీ ఆంక్షలు ఉన్నప్పటికి కూడా మేమంతా కోరిన తర్వాత అక్కడ కూడా 70,00,000 చక్కగా ఇప్పుడు గ్రావెల్ రోడ్డు వేయడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరో 16 కోట్లతో అది కూడా వలల నాటు దగ్గర నుంచి కారికేడు వరకు కూడా వయా బురదగాలి కొత్తపాలెం కూడా, అది కూడా బీటీ రోడ్డు వేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫండ్స్ శాంక్షన్ చేశారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళకి ఒక అభివృద్ధిగా కనిపించలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. దయచేసి ఇప్పటికన్నా కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, రోజులు మారుతున్నాయి, సమాజం మారిపోతుంది, ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఇంకా ఎంతకాలం చంద్రబాబు ఆ విధంగా ప్రజల్ని ఏదో ఎలక్షన్ టైంలో అన్ని హామీలు ఇవ్వడం ఒక్కటి నెరవేర్చకపోవడం, ఇంకా ఈరోజు ఇప్పుడులో ప్రజలు సహించరు కనుక మళ్ళీ మీకు అవకాశం కూడా లేదు.